దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగము, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఇప్పుడు 126వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు, ఇది ప్రార్థన టీవీ. దానిలో కిందసారి ఎపిసోడ్ 125 వరకు ఆ యొక్క ముందు దర్శనం దృష్టిలో పెట్టుకుని మనస్సాక్షి చేత ఎలా ఎలా నడిపించబడతారు మనుషులు, ఆ మనస్సాక్షిని మనం నిర్లక్ష్యం చేయకూడదు, దాని ప్రకారం నేను ఎలా నడిపించబడ్డాను, నా తప్పులు దేవుడు ఎక్కడికక్కడ ఎట్లా ఎత్తి చూపించాడు అనే విషయాలన్నీ మీకు చెప్పాను. అలా మనస్సాక్షి ఉండటం చేతనే దేవుడు నన్ను రాను రాను ప్రభు పోలికల్లోకి మార్చుకుంటూ వచ్చాడు అనేది మీకు స్పష్టం చేశా. ఆ తర్వాత కూడా ఇంపార్టెంట్ దర్శనమే అట్లాంటిదే. ముందు దానిలాగానే రోమాపత్రిక 8:29 ప్రకారం నేను ఏర్పరచుకున్నాను అప్పుడు ఎట్లా చెప్పాడో అట్లాగే ఇక్కడ కూడా మరి ఒక దర్శనం ఉంది. అది ఎప్పుడు వచ్చింది? ముందు వచ్చిన దర్శనం అది ఎప్పుడు? నేను ప్రభువుని నమ్మిన తర్వాత ఒక 3.5 సంవత్సరాలకు వచ్చింది. ఇది 12/6/2016. అది వచ్చిన తర్వాత ఒక 5 నెలలకు వచ్చింది. నేను ప్రభువుని నమ్మి ఒక 4 సంవత్సరాలు కుడియాడంగా 4 సంవత్సరాల లోపే ఇవన్నీ జరిగిపోతున్నాయి, ఇట్లా వస్తున్నాయి. అప్పుడే నేను సువార్త ప్రకటన బిగించేసాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, ఇట్లా వచ్చేస్తున్నాయి. ఇది ఎంత వస్తుంది? ఇంకా భారం పెంచేస్తున్నాడు దేవుడు. అమ్మో, ఇంత పెద్ద ఏర్పాటు చేశారా నా గురించి, నేను ఇంక ఎక్కువ చేయాలన్నమాట అని నాకు అనిపించేటట్టుగా ఉన్నాయి. దర్శనాలన్నీ చేసే పని ఇంకెక్కువ చేయాలన్నమాట, నేను అందరిలాగా ఏదో తాత్సారంగా చేస్తే కుదరదన్నమాట అని తెలుస్తున్నాయి నాకు ఈ దర్శనాల ద్వారా. దేవుడు ఏ దర్శనం చూపించకుండా మొదట్లో చెప్పినట్టు ఏదో సువార్తికుడు అంటే నేను దాన్ని ఎట్లా వెళ్ళేవాడో నాకు తెలీదు, కానీ ఎప్పటికప్పుడు దర్శనం ద్వారా మళ్ళీ చెప్పేస్తున్నాడు. ఇది 12/6/2016 వచ్చినటువంటి దర్శనం. తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఏర్పరచబడిన వారు కాబట్టి ఇదంతా జరుగుతున్నది అని చాలాసార్లు స్వరం వినబడుతున్నది. ఏదో ఫంక్షన్ జరుగుతున్నది, అక్కడ ఉన్నవారంతా చాలా శ్రమ పడుతూ పనులు చేస్తూ తీరిక లేకుండా ఉన్నారు. కళ అంతం అయ్యింది. ఇది చూస్తే ఏముంది ఇంట్లో అనుకుంటున్నారు, కానీ నాకు ఇప్పుడు కళ్ళ ముందుకు ఆ దర్శనం వచ్చేస్తుంది. అసలు మనుషులు విసుగు విరామం లేకుండా ఫంక్షన్ ఏదో జరుగుతుంది, ఆ పని ఈ పని ఈ పని ఆ పని ఓ చేసేస్తున్నారు. ఆ ఫంక్షన్లో ఆ పనులు అక్కడ ఉన్నటువంటి మనుషులంతా విపరీతంగా పనిచేస్తున్నారు. పనిచేస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు, ఏర్పరచబడిన వారు కాబట్టి ఇదంతా జరుగుతుంది అంటున్నారు. వీళ్ళంతా ఏర్పరచబడిన వారండి, అందుకే ఇంత తీరిక లేకుండా పనులు చేస్తున్నారు అనుకుంటున్నారు ఎవరో బయట వాళ్ళంతా అనుకుంటున్నారు. అది ఒకసారి కాదు, నాకు మాట్లాడితే అదే వినపడుతుంది. వాళ్ళు తీరిక లేకోకుండా అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు, తీరిక లేకుండా చేస్తున్నారు. అలా చూపించాడు. ఇక అప్పుడు నాకు పొద్దున్న లేచి ఏంటి ఇలా వచ్చింది, ఇలా వచ్చింది ఏంటి, అసలు తీరిక లేకుండా పనిచేస్తున్న వాళ్ళని చూపిస్తున్నాడు నాకు, పైగా ఏర్పరచబడిన వారు అంటున్నారేంటి అంటే నేను ఏర్పరచబడిన మనిషినా? బైబిల్లో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమంది అని ఉంది వాక్యం. కొంతమంది పిలువబడతారు, వాళ్ళు మామూలుగా సాదాసీదాగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రము చాలా పనులు దేవుడు పెడతాడు వాళ్ళకి, వాళ్ళు ఎక్కువ పని చేయాలి. మరి అప్పుడు నేను రాసుకున్న వివరణ ఏం రాసుకున్నానంటే, ఈ కళ ద్వారా నేను ఏర్పరచబడిన గుంపులో ఉన్నట్లు, అధిక శ్రమ పడవలసి ఉన్నదని, నేను సువార్త ప్రకటన ఇంకా ఎక్కువ చేయాలని దేవుడు ఆజ్ఞాపించినట్టు గ్రహించాను. బాగా అర్థం చేసుకోండి, సువార్త అయితే చేస్తున్నా కానీ ఇంకెక్కువ చేయాలన్నమాట అని నాకు అర్థమయ్యేటట్టుగా ఉంది. ఇది అసలు తీరిక లేకుండా, ఈ పౌలు గారికి ఎట్లాగే అసలు ఏమాత్రం తీరిక ఉండేది కాదు. పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన అసలు నిద్రపోయేవాడో లేదో, ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు కాలినడకన అక్కడ ఇక్కడ అసలు ఆయన తిరిగినంత ప్రదేశం కాలినడకన మరి ఇంకెవరు కూడా సువార్తకులు చేయలే, అంత పరిచర్య చేశాడు. తిరగడం ఒకటేనా? 14 పత్రికలు రాశాడు. ఈరోజు మనం ధ్యానించుకునే పత్రికల్లో, బైబిల్ గ్రంథంలో ఉన్న పత్రికలు అంత దేవుని ఆత్మ నడిపింపు చేస్తారు. మనుషులు రాయలేరు ఆయన రాసిన పత్రికలు, దేవుని ఆత్మతోడుగా. ఎప్పుడు రాసేవాడు ఈయన? ఆ దేశము ఈ దేశము ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఓడల్లో వాటిల్లో సముద్రాల్లో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు.
మరి అట్లాంటి పని బిజీ పని ఆయనకు అప్పచెప్పాడు. ఏర్పరచబడిన మనిషిగా ఇట్లా నన్ను ఏర్పరచబడిన గుంపులో ఉంచాడా దేవుడు అనుకుని, మరి ఇంక నేను ఇంకేం చేయాలి ఎక్కువగా అని చెప్పి అనుకుంటా ఉన్నా. ఇదంతా కూడా ఏర్పరచబడిన గుంపులో ఉంచడం అనేది, అలాగే ముందుగా ఎరిగి ప్రభు పిలుపులకు మార్చడం అనేది, ఇదంతా ఒక ప్రవక్త పిలుపులకు సంబంధించినని మీకు వీటిలో తీసుకొచ్చే వీటిని ఆర్డర్ నుంచి ఒక ప్రవక్తలకే ఇట్లా ఇట్లాంటి దర్శనాలు, ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన మాటలు, ప్రత్యేకమైన ఇది ఏర్పడతా ఉంటాయి. కాబట్టి అట్లాంటి దర్శనాలు ఇవన్నీ ఇప్పుడు ఏర్పరచబడిన గుంపు, అలాగే క్రియల ద్వారా యేసు ప్రభు పోలికల్లోకి మార్చబడటం, ఈ రెండింటి కలిపి ఉన్నటువంటి కొన్ని మరి వచనాలు చెప్పుకునే ముందు, ఈ దర్శనం వచ్చిన తర్వాత నేనేం చేశాను, 2016లో కదా ఇది వచ్చింది. ఇక అప్పటి నుంచి ఎందుకు ఈ ప్రేరణ కలిగిందంటే, అప్పటికే నాకు ఒక దర్శనం వచ్చి ఉంది 2014 క్రితం. నీవు ఒక పుస్తకం రాయాలి, నువ్వు ఒక పుస్తకం రాయాలి, ఆ పుస్తకం అన్ని చర్చల్లోకి పంచుతూ సాక్ష్యం చెప్పాలి అని చెప్పి నాకు దర్శనం. కానీ నేను పుస్తకం రాయలేను మొర్రో అని చెప్పి ఒక 6 పేజీల సాక్ష్యం రాసి వేలక వేలు ముద్రించి పంచుతూ ఉన్నా. ఒక ఆదివారం 5 చర్చలు 6 చర్చలు కూడా వెళ్ళిపోతున్నా చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ అయింది, ఇది 2 సంవత్సరాల క్రితం వచ్చి పుస్తకం రాయమన్నారు, ఇంకా రాయలేదు, ఏం చేయాలబ్బా, ఎట్లా రాయాలి అని తర్జన భర్జన పడుతూ ఉన్నా. కాబట్టి అట్లా ఈ దర్శనం దృష్టిలో పెట్టుకుని మరి తర్జన భర్జన పడి ఎట్టకేళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు పట్టిందిలే పుస్తకం రాయటకు. 2020లో ఇంకా 4 సంవత్సరాలకు పుస్తకం రాస్తా. అలాగే దీని తర్వాత మళ్ళీ 2018లో టీవీ పరిచర్య గురించి దర్శనం, ఇవన్నీ కూడా ఆయన ఏర్పరచిన గుంపులో కూడా నాకు తీరిక అనేది ఇక ఉండే పనే లేదు. అటు కరపత్రాలు, చర్చిలకి తిరగటం, పుస్తకం రాయాలి, పంచాలి, అలాగే టీవీలో చెప్పాలని దీని తర్వాత వచ్చిన దర్శనం అది. ఇట్లా ఒక్కొక్కటి ఏర్పరచబడిన గుంపు కాబట్టి నీ మీద పెట్టిన బాధ్యతలు ఇవన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ ఉన్నాడు ఆయన. ఇక దానికి తగినట్టుగా పరిస్థితులు కూడా మలిచాడు. ఆటోమేటిక్గా జరిగిపోవు కదా, పుస్తకం రాయాలంటే దానికి తగిన పరిస్థితులు అనుకూలపరిచాడు, టీవీలో చెప్పాలంటే దానికి పరిస్థితులు అనుకూలపరిచాడు. మనం సద్వినియోగం చేసుకుంటే చాలుక, మనమేమి పెద్దగా చేయక్కర్ల. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, టీవీ పరిచర్య అనేది అసలు నా వల్ల కాదు, ఆయన అనుకూలపరచకపోతే పరిస్థితులు అట్లా అనుకూలపరిచారు. ఆ దర్శనం వచ్చినప్పుడు చెప్తాయి ఎలా ఎలా పరిస్థితులు అనుకూలపరిచాడు దేవుడు అని. కాబట్టి దేవుడు ఇన్ని చేస్తూ ఉంటే, ఎప్పటికప్పుడు దర్శనాలు చూపించి చేస్తూ ఉంటే నేను చేయను నేను వెళ్ళను అంటా కుదురుతుందా? పోని మొదట్లేదో ఒక దర్శనం చూపించి వదిలేస్తే ఇది నా వల్ల కాదులే అని వదిలేయచ్చు. అసలు రోజు రోజుకి బాధ్యతలు పెరిగిపోతూ ఉన్నాయి. పుస్తకం రాయమన్నారు, ఇంకా అది పూర్తి కాలేదు, మళ్ళీ ఏర్పరచబడిన గుంపులో ఉన్నారు, ఏంటి బాబు నేను ఏం చేయాలి అని ఆలోచన వచ్చింది. లోపలేమో మంట లోపల రగిల్చాడు. కాబట్టి ఈ 2 దర్శనాలు కూడా మరి అట్లాంటి దర్శనాలు ఉంటాయి, దానికి కలిపి రిఫరెన్సులు ఉన్నాయి. కొన్ని రిఫరెన్సులు మనం ధ్యానించుకుందాం. ఎందుకు ఈ రిఫరెన్సులన్నీ అంటే, కట్టే కొట్టేలాగా ఏదో మన మాటలు చెప్పి ముగించవచ్చు. ఇలా దర్శనం వచ్చింది అబ్బాయి, ఏర్పరచని బట్టి గుంపులో ఉండాలని చెప్తున్నాడు అని చెప్తే సరిపోద్ది. కానీ మీ జ్ఞానం ఎట్లా వస్తుంది? నా యొక్క అనుభవాలన్నీ రంగరించి చెప్పకపోతే నానా విధమైన జ్ఞానం నా బిడ్డలకు పంచాలి నువ్వు అంటున్నాడు దేవుడు. తర్వాత దర్శనాల్లో చెప్పాడు, నువ్వు ఊరికే వాక్యం చెప్పడం కాదు, ఊరికే యేసుప్రభు నమ్మవని చెప్పడం కాదు, అట్లా అందరూ చెప్తారు, నువ్వు అట్లా వద్దు, యేసుప్రభు నమ్మవని నువ్వు చెప్పొద్దు బాబు, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, కానీ జ్ఞానం ఇస్తా తీసుకోండి అని చెప్పు జ్ఞానం అంటున్నాడు. నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, జ్ఞానం మాత్రం ఇస్తున్నావు చెప్పి అది ప్రత్యేకంగా నాకు చెప్పిన ఆజ్ఞ. కాబట్టి జ్ఞానం ఇవ్వాలంటే ఎట్లా, ఈ యొక్క వచనాలు చెప్పకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఏర్పరచబడిన వారు ఏంటి, ఎక్కడెక్కడ ఉంది వచనాలంటే, యోహాను సువార్త 13:18-19 ఏం చెప్తున్నాయో ఒకసారి ధ్యానించుకుందాం. మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖను నెరవేరుటకై ఏలాగు జరుగును, జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. దీనికి ముందు ఏం చెప్పాడంటే, ఆయన శిష్యుని అందరి పాదాలు ఆయన కడుగుతూ మీరు కూడా ఇలా చేయాలి, ఒకరి పాదాలు ఒకరు కడగాలి, నేను పెద్ద నేను చిన్న అనే భేదం ఉండకూడదు,
అని చెప్పి ఆయన చెప్తూ, మీరు ఇట్లా చేసినట్లయితే నేను పెద్ద నేను చిన్న అనే మాటలు చూడకుండా ఇలా ఉంటే ధన్యులు అవుతారని, మిమ్మల్ని అందరి గురించి నేను చెప్పలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, నేను ఈ ఏర్పాటు చేసుకున్న వాళ్ళ గురించే చెప్తున్నాను అన్నాడు. నేను మీ అందరి గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకునే వారిని ఎరుగుదును అంటున్నాడు. ఈ శిష్యులందరిలో కాళ్ళు కడిగిన వాళ్ళలో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. మీరందరూ ఇలా చేయండి అని శిష్యులందరితో చెప్పాడు, 12 మందితో చెప్పాడు, శిష్యులందరితో చెప్పాడు. అప్పుడు అంటాడు ఆయన, నేను చెప్పిన మాటలు ఉన్నాయే, అయ్యి అందరి గురించి కాదబ్బాయ్ అన్నాడు. అంటే ఒక మనిషి గురించి కాదు అని. మీరు ధన్యులు అవ్వాలంటే ఇలా చేయాలని 11 మందే. మిమ్ము అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకునే వారిని ఎరుగుదును కానీ, నేను ఏర్పరచుకునే ఎరుగుదును, ఇంకప్పుడే బయట పెట్టట్లా, యోధా ఇస్కరియోతు నన్ను అప్పగిస్తాడనే విషయం వాళ్ళకి చెప్పుకోకుండా మర్మగర్భంగా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన ఎడమ ఎత్తున అనే లేఖనం నెరవేర్చక ఇలా జరుగును. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను అన్నాడు. మీకు ఇప్పుడు ఒక సంఘటన జరగబోతా ఉంది, అది ముందుగా ఇప్పుడు చెబుతున్నా మీకు, అది జరిగిపోద్ది అప్పుడు అనుకుంటారు, అమ్మా ఈయన ఖచ్చితంగా దేవుని కుమారుడు అని మీకు తెలుస్తుంది అని అంటాడు. ఏంటంటే అప్పుడు దావీదు కీర్తనలో రాయించాడు ఏమనంటే, నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తాను కాలు ఎత్తాను అని దావీదు గారితో రాయించాడు. అంటే నాతో పాటు భోజనం చేసి మీతో పాటు ఉన్నటువంటి ఒక మనిషి నాకు విరోధంగా తన కాలు ఎత్తుతాడు, అంటే యూదా ఇస్కరియోతు అన్న మనిషి నాకు విరోధంగా ఇలా చేస్తాడు, ఎప్పుడు నన్ను అప్పగించేయటం, వాళ్ళు వచ్చి సీలు వేసినప్పుడు మీకు తెలుస్తుంది ఈ వచనం ఎప్పుడుదో ఉంది అది నెరవేరుతుంది అని దేవుడు చెప్పాడు. ఇదిగో అందరి గురించి మీరందరూ ధన్యులు అవుతారని కాదు, ఏర్పరచబడిన వారు వేరే అంటే 11 మంది వేరు అని చెప్తున్నాడు అని అప్పుడు మీరు గ్రహిస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి ఏర్పరచబడిన వారు కొంతమంది ఉంటారు, అందరూ ఏర్పరచబడిన వారు ఉండరు. అట్లా ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఏర్పరచబడిన వారు అనే విషయాన్ని బయలుపరిచారు. ఈ ఇక్కడ ఏర్పరచబడిన వారు అనే పదాలు ఎక్కడెక్కడ వచ్చినాయని ఇందాక మనస్సాక్షి అని ఇదివరకు ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఈ పదాలు ఎక్కడొచ్చినాయి అని చెప్పి విషయంలోనే చెప్తున్నా. యోహాను సువార్త 15:16 ఏం చెప్తుందో చూద్దాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించిదిని. అబ్బాయి మీరైతే నన్ను ఏర్పరచుకోవాలి, నేను దేవుని కుమారుడినని మీకు పూర్తిగా ఏర్పరచుకోవాలి, కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటాను నాయన, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నా అంటే మీరు ఖచ్చితంగా నేను ఏర్పరచుకున్నా మిమ్మల్ని. ఎట్లా, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. మీరు ఏది అడిగితే అది నా పేరట తండ్రిని అడగాలి. యేసు నామములో అని మనం మీరు ప్రార్థన చేస్తారు తండ్రి అని, మన ప్రార్థన పరలోక ప్రార్థన అదే తండ్రి యేసు నామములో అని ప్రార్థన చేయాలి. అలా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, అది మీకు వచ్చేసేటట్టు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. నా ఏర్పాటు ఇది, నా ఏర్పాటు ఇది, నేను ఏర్పరచుకున్నా. మీరు అడిగింది అల్లా దేవుడిస్తాడు, మీరు ఫలిస్తారు, మీరు ఏదంటే అది జరుగుద్ది, మీ ఫలము నిలిచి ఉంటుంది పరలోకం వెళ్ళటాకి, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను అని అక్కడ చెప్తా ఉన్నాడు. అలాగే ఏర్పరచుకోవటం దేవుడు ఎక్కడికక్కడ చెప్తున్నాడు. ఏర్పరచుకున్న వారేరు, పిలువబడిన వారు అనేకులు ఉంటారు, అందులో కొంతమందినే ఏర్పరచుకుంటాడు. అలాగే పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి 2:13-14 కూడా చూద్దాం. ప్రభువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు బద్ధులమై ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బద్ధులై ఉన్నామని 14 కూడా చూద్దాం. మీరు ఎలాగోనే రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. పౌలు గారు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రికలో వాళ్ళతో చెప్తా ఉన్నాడు.
ఆడతో చెప్తూ ఉన్నాడు. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచట వలన, మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు కాదట, ఎప్పుడో ఏర్పరచుకున్నాడంటే నా దర్శనం చూపించాడు కదా, రోమా 8:29. ఎప్పుడో నిన్ను ఏర్పరచుకున్నాను. అట్లాగే ఇక్కడ కూడా మిమ్మల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మీరు సత్యము నమ్మాలంటే కూడా ఆత్మ మీ మీద ఉండి అది నమ్మేటప్పుడు, ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించాలి, సత్యం అంగీకరించాలంటే దేవుడు ఆత్మ సహాయం కూడా కొంత కావాలి. అది మీరు సిద్ధపడి అడిగితే ఇస్తాడు. దేవుడు ఆత్మ సహాయం కావాలి. ఆ దేవుడు ఆత్మ సహాయం ద్వారా మీరు సత్యము నమ్ముతారు, రక్షణ పొందటానికి మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్బాయి, మీరు అందరూ నా మాట వింటారు, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా వినేటట్టు చేస్తాడు. ఆ రకంగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లింపు బద్దులమే. మీరు నేను కూడా కృతజ్ఞతే. నేను చెప్పగానే మీరు వినాలని రూల్ ఏమైనా ఉందా? నేను చెప్పగానే మీరు చెప్పండి, మీరు ఏదో చెప్తారు, మాకేం పని అనొచ్చుగా. నాతో దేవుడు చెప్పించడం ఏంటి, మీరు చెప్పగానే వినటం ఏంటి, రక్షణ పొందటం ఏంటి, ఇదంతా ఆత్మ వలన జరిగింది కాబట్టి మనమందరం తండ్రి అయిన దేవుడు కృతజ్ఞతలు చెల్లింపవలసిన వారమై ఉన్నాం. ఈ ఏర్పాటు జరిగింది కాబట్టి, పైగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాం. ఆ మహిమ మీరు పొందాలి. ఏంటి మహిమ? చనిపోయిన తర్వాత పరలోకంలో ప్రభు దగ్గర ఉండాలి. అటువంటి మహిమ పొందాలని దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అబ్బాయి అని చెప్తా ఉన్నాడు. ఏర్పరచుకోవటం గురించే కొన్ని వచనాలు చెప్తాను. అలాగే రోమాపత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, చక్కని వచనాలు ఉన్నాయి రోమాపత్రికలో. ఆయన చెప్పేటువంటి మాటలు చాలా చక్కటి మాటలు చెప్పాడు ఆయన 9:10-13. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుసువాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలెంక పుట్టి మేలైనను కేడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఎంత చక్కని మాటలంటే ఇవి, ఈ 9:10-13. ఎంత చప్పకని మాటలంటే దేవుడు ఏర్పాటు వల్లైన అబ్బాయి మీరు అందరూ వింటున్నారు అని. అంటే దేవుడు ఏర్పాటు అది, ముందుగానే ఏర్పాటు అది, దేవుడు ఏర్పాటు ప్రకారమే జరుగుద్ది అంతా. ఒక ఉదాహరణ చెప్పమంటారా? మనకు తండ్రి అయినటువంటి ఆ ఇస్సాకు గారి విషయంలో, సంతానం విషయంలో పాపం ఇద్దరు పిల్లలు పుట్టారు, కవల పిల్లలు. రిబ్కా గారికి ఇస్సాకు గారి భార్య రిబ్కా గారు, ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టారు, కవల పిల్లలు. అయితే వాళ్ళలో దేవుడు చెప్తాడు, అమ్మా నీ గర్భం అందు ఇద్దరు పిల్లలు పుడతారు, వాళ్ళలో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అన్నాడు దేవుడు చెప్తాడు ఆమెకి కల్లో. ఏంటి పెద్దవాడు చేసిన పాపం ఏంటి? ఆడు పుట్టే తప్పు చేశాడా రైట్ చేశాడా? లేదు, ఇంకా పుట్టేలా, ఇంకా పుట్టేలా, పుట్టకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని చెప్పేశాడు దేవుడు. ఇది ఎట్లా జరిగింది? అది దేవుడు ఏర్పాటు, అది దేవుడు ఏర్పాటు, దానికి తిరుగులేదు. కాంతే దేవుడు ఏర్పాటు ఆయన అనుకున్నాడు, అదే చెప్తున్నాడు ఈయన. రిబ్కా మన తండ్రి అనే సాకు అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటు అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగా. ఎవరు పిలుస్తున్నాడు? దేవుడు. ఏర్పరచబడివాడు నువ్వు అని ఎవరైతే పిలుస్తాడో ఆ పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండడంతో పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయకు ముందే పెద్దవాడు చిన్నవాడికి దాసులోగుడు అని ఆమెతో చెప్పబడింది. నా ఏర్పాటు అమ్మా అది. ఆమె అనొచ్చు, అయ్యా నా పెద్ద కొడుకు ఏం తప్పు చేశాడని చిన్న కొడుకు దాసుడు అవ్వాలని చెప్తున్నారు అనొచ్చు. నువ్వెవరు అంటాకి, నా ఏర్పాటు, ఆ పిల్లలు పుట్టడానికి కారణం నేనే. నేనంటే నా యొక్క అనుగ్రహం చేతనే నీకు పిల్లలు పుడుతున్నారు, గర్భంలో ఇద్దరు పిల్లలు రూపొందించబడ్డారు, నేను నిర్ణయించా అందులో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు కావాలని నేను నిర్ణయించా అంటాడు. అంతే, ఏర్పాటును బట్టి జరిగిందే కానీ క్రియలు బట్టి జరగలాది. అందుకే నేను యాకోబుని ప్రేమించానమ్మా, ఏసావుని ద్వేషించాను చెప్పబడింది. నా ఇష్టం అమ్మా, నేను ఇలా అనుకున్నా, పెద్దవాడైన ఏసావును ద్వేషించాను, చిన్నవాడు యాకోబును నేను ప్రేమించా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది దేన్ని బట్టి జరిగింది? ఏసావు యాకోబుకి దాసుడు అవ్వటం, యాకోబు పై స్థానంలో ఉండటం దేన్ని బట్టి జరిగింది? ఆయన క్రియలు బట్ట కాదు, దేవుడి ఏర్పాటు బట్టి. ఆయన ఏర్పాటు చేశాడు అంతే ముందు,
యాకోబు కూడా ఏం తప్పులు చేయలే, యాకోబు పోలేని తప్పులు చేశాడు. కానీ తర్వాత మారు మనసు పొందాడు. కానీ దేవుడు ఏర్పాటు అది అంతే. కాబట్టి దేవుడు ఏర్పాటు ఇట్లా ఉంటుంది. అదేంటండి ఫలానా ఆయన ఎందుకు ఏర్పరచుకున్నారు అంటాకి మన హక్కు ఉందా? లేదు. ఇప్పుడు రాజారావు గారి విషయంలో నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. ఆయన ఎవరండి? అన్యజనుడు. ఆయన ఎందుకు మీరు ఏర్పరచుకున్నారని అడగటానికి ఎవరికైనా హక్కు ఉంటుందా? ఉండదు. ఆయన ఇష్టం. ఆయన అనేక మంది అన్యజనులు ఎంచుకున్నాడు ఇదివరకే. కాబట్టి ఏర్పాటు ప్రకారమే జరుగుద్ది, జాగ్రత్త, మీ మన వల్ల ఏం కాదు అని చెప్తా ఉన్నాడు. అలాగే రోమపత్రిక 9:17 ఇలా చెప్తా ఉంది, మరియు లేఖనము ఫరోతో ఎలాగూ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితినే అన్నాడు. అయిపోయింది. ఫరో గారు కఠిన వ్రతం ఇచ్చాడు. ఫరోకి అప్పటికప్పుడే చాలా సందర్భాలు తెర ఇళ్ళ తీసుకెళ్లారు. ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా ఉన్నారు 430 సంవత్సరాలు. తీసుకురావటం మోషే గారిని పంపించాడు. పంపించిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఎప్పటికప్పుడు ఆయన ఒక 10 ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆశ్చర్యం కార్యం చేయగానే ఇజ్రాయెల్ ప్రజలను పంపించేయొచ్చుగా ఆయన పంపించకుండా ఆయన హృదయాన్ని కఠినపరిచాడంట. దేవుడే కఠినపరిచి మళ్ళీ శిక్షించాడు. ఇదేం అన్యాయం అండి? వాడు కఠినపరచడం ఏంటి? ఆ కఠినపరిచి కఠినంగా ఉండేట్టు చేసి మళ్ళీ శిక్షించడం ఏంటి? ఎన్నో శిక్షలు ఆ దేశం మీదకి తీసుకొచ్చాడు. వాడు కఠినపరచడం ఏంటి, మళ్ళీ తీసుకురావటం ఏంటంటే, దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఆయనకే చెప్తున్నాడు ఫరోకే, నేను నీ యంద నా బలము చూపుటకును నా నామము భూలోకమందట ప్రచురమగుటకును అందు నిమిత్తమే నేను నియమించాను. నేను నియమించిందే అందుకు అబ్బాయి, నేను ప్రజల్లో కొంతమంది నియమిస్తాను. నిన్ను నియమించింది ఎందుకో తెలుసా? నువ్వు నన్ను ఎదిరించాలి, ఎదిరిస్తే నా మహిమ చూడాలి, నువ్వు నాశనం కావాలి, నా మహిమ అప్పుడు జనమందరూ చూడాలి, నా మహిమ జనమందరూ చూడాలి అప్పుడు, అందుకు నిన్ను నియమించా. కాబట్టి నువ్వు మెత్తని హృదయం కలిగి ఆయన పంపించేయకుండా కఠినం కూడా పరిచా. ఎందుకు? నేను నియమించిందే అందుకు. నా నామం మహిమపరచబడాలి, ప్రపంచానికి అందరికీ తెలియాలి, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎదిరిస్తే కఠినంగా ఉంటే ఎలా జరుగుతుంది అని చెప్పి ప్రపంచానికంతా తెలియాలి, అందుకు నేను నియమించా అని చెప్తున్నాడు. ఆయనకే చెప్పేశాడు, నేను నియమించిందే అందుకయ్యా. ఈ 10 ఆశ్చర్య కార్యాల ద్వారా ప్రపంచం అంతటా ఈయన సృష్టికర్త అని తెలిసింది. ఆ ఇజ్రాయెల్ ప్రజలు కూడా, అమ్మో మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఏదంటే అది, నదుల్లో నీళ్ళు రక్తం అంటే రక్తం అయిపోతాయి, ఇళ్ళ వాకలి నిండా కప్పలైపోతుంటాయి, ఏదంటే అది అయిపోతూ ఉంది, జ్యేష్ఠ కుమారుడు ఊళ్ళో వాళ్ళు చావాలంటే అందరూ చచ్చిపోతున్నారు, అలాగే ఒక ఇజ్రాయెల్ ప్రజలు ఉన్న వీళ్ళు తప్ప మొత్తం చీకటి అయిపోవడం, అంత చీకటి అయిపోతూ ఉంది, ఏదంటే అయిపోతుంది అక్కడ. మరి ఎందుకు ఇంత జరగకపోతే ఇజ్రాయెల్ ప్రజలు మన దేవుడు ఇంత శక్తివంతుడు అని వాళ్ళు గ్రహించరని ఆయన ఏర్పాటును బట్టి ఫరోని అట్లా నేను నియమించింది నేనైనా భయం అట్లా చెప్పే దేవుడు ఎవరు ఉన్నారు, ఎక్కడున్నారు? ఒకడికి నాశనం వచ్చిందంటే ఎందుకు నాశనం వచ్చింది అబ్బాయి నీకు? పెద్ద ఆయన చిన్న ఆయనకి దాసుడు అవ్వాలి, దాసుడు అవుతాడు. ఏంటి ఎందుకు జరిగిందంటే, ఇది ఎందుకు అయిందా, నేను నిర్ణయించా అని చెప్పాలిగా దేవుడు, ఇందుకు జరిగింది నేనే నిర్ణయించా అని చెప్పాలిగా చెప్తున్నాడు దేవుడు ఎప్పటికప్పుడు. కాబట్టి నువ్వెవరు నేనెవరు ఆయన చేతికి అడ్డుపడతాకి. కాబట్టి ఈ వచనాల ద్వారా కూడా ఆ దేవుడు ఆయన తిరుగులేని సృష్టికర్త అని, ఆయన మాట ప్రకారమే ఏదైనా జరుగుతుందని మనం గ్రహించడం జరిగింది. ఇంకా చాలా వచనాలు మీ మీదే ఉన్నాయి ఈ యొక్క దేవుడి ఏర్పాటు. ఇలా నేను చెప్పడం ద్వారా మీకు మన దేవుడి యొక్క ప్రతిభ, మహిమ, మన దేవుడు గొప్పదనం మీకు అర్థమవుతుంది. ఆయన సృష్టికర్త, ఆయనకి అంత అధికారం ఉంది. ఇంకొక విషయం ఇక్కడ లైట్గా చెప్పాలి మీకు. ఏంటి అంటే, ఫరో దగ్గరికి వెళ్ళి నిన్ను నియమించానయ్యా, నువ్వు కఠినమైపోవాలి నీ మనసు, నువ్వు నాకు వ్యతిరేకించాలి, నిన్ను చావు దెబ్బని కొట్టాలి, ప్రపంచమంతా చూడాలని నియమించాడు. మరి ఆయన ఆరాధించి దేవుళ్ళు దేవతలు ఏమైపోయారండి? ఫరో వేరే దేవుళ్ళు ఉన్నారు, సూర్యదేవుడు వాళ్ళకి. ఫరోకు ఒక దేవుడు ఉన్నాడు, వాళ్ళ పండితులు వాళ్ళు ఉన్నారు, అటువంటి సూర్యదేవుడు నమస్కారం పెడతారు. ఆ దేవుడు అన్నవాడు ఎవరో ఒక ఆయన యెహోవా దేవుడు వచ్చి, నువ్వు మనసు కఠినమైపోతావేంటి, ఆ వచ్చి ఆశ్చర్యకారులతో మీరు చావమంటే చావండి, బతకమంటే బతకండి, ఏంటి మరి మీ దేవుళ్ళు ఏమైపోయారు? దేవుళ్ళు లేరా? లేరు అని రుజువు అవ్వాలి. ప్రజలందరూ ఈ నామం ఎందుకు మహిమపరచబడితే, అమ్మో గొప్ప దేవుడైన సూర్యదేవుడిని ఆరాధించి ఐగుప్తు ప్రజలకు వాళ్ళ దేవుడు ఏమైపోయాడు? ఒక దేవుడు యెహోవా వచ్చి నేను సృష్టికర్తనని చెప్పి అన్నీ చెప్పేసి చేయించేస్తుంటే వాళ్ళకి దేవుడు వట్టిదేనా?
వాళ్ళు ఆరాధించేవాళ్ళు దేవుడు కాదు, ఉంటే అడ్డుకోవాలి కదా అని ప్రజలు తెలుసుకోవాలి అబ్బాయి, అందుకోసమే నిన్ను నియమించా అన్నాడు. అంతే, ఇక ప్రజలు తెలుసుకోకపోతే ఎవరేం చేస్తారు? దేవుడు ఇంత గొప్పగా ఆయన సృష్టికర్త అని తెలుసుకోవాలని ఇన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే తెలుసుకోకపోతే దేవుడు చేసేదేముంది? ఇందుకు నేను నియమించా అన్నాడు. నియమించే అధికారం ఆయనకే ఉంది. నీవు ఎవరిని ఆరాధించినా వాళ్ళు ఎవరికి ఏమీ లేవు, పవర్స్ ఈయనకే ఉన్నాయి. ఎవరైనా సాతాన శక్తులతో చిన్న చిన్న కార్యాలు చిన్న చిన్న ఏమైనా చేయగలుగుతారేమో, సృష్టికర్తను ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. దానికి వ్యతిరేకంగా ఉన్నట్టు సాతాన శక్తి ఏదో చిన్న చిన్న జిమ్మిక్కులకు ఉపయోగపడుతుంది తప్ప దేనికి పనికి రాదు అని రుజువు కాపాడవాలి అనే ఉద్దేశంతో చేశాను అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాల ద్వారా ఇంకా బలపడండి, ఇంకా బలపడండి. అంత గొప్ప సృష్టికర్తను మనం కలిగి ఉన్నామనే దినదినము మన జ్ఞానాన్ని పెంపొందించుకుందాం, అనేక మందికి దీన్ని తెలియపరుచుకుందాం. దేవుడికి స్తోత్రం. మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. 126వ ఎపిసోడ్ ఇది. కాబట్టి దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి మీకు ఇస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఈరోజు ప్రభువా ఈ 126వ ఎపిసోడ్ని తగిన నడిపింపు మీరు దయచేశారు, నా నోటి ద్వారా మాట్లాడారు, అలాగే వింటున్న బిడ్డల హృదయాల్లో ప్రభువా నాటుకునేదట్టు చేశారు. ఈ తర్కము, ఈ మర్మము తెలిసిన తర్వాత వాళ్ళు అనేక మందితో మాట్లాడటానికి అవకాశాలు మీరు కలగజేస్తున్నారు, వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా మీ కాపుదలు మా అందరి మీద ఉంచండి. ఇక ముందట ఎపిసోడ్ని కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపు. అందరూ